ఈ కొండ గృహంలో ఇప్పటికీ శివయ్య కోసం మునులు సిద్ధులు తపస్సేస్తున్నారంట. ఈ కొండ మీద ఉన్న శివయ్యను దర్శించుకుంటే కాశీలో ఉన్న శివయ్యను దర్శించుకున్నట్టే. ఇంతకు ఈ టెంపుల్ ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన దేవాలయం అనేది చూపించబోతున్నాను. సో ఈ టెంపుల్ పేరు వచ్చి చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం. ఈ టెంపుల్ మనకి తిరుపతి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో నేండ్రగుంట ఉంది. అక్కడి నుంచి ఈ టెంపుల్కి రావడానికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఒక కొండపైన అయితే మనకి ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ కొండ మీద అయితే ఒకప్పుడు ఋషులు అయితే తపస్సు చేసేవారు కూడా. సో ఇప్పుడు మనకి ఆ టెంపుల్ని అయితే చూపిస్తాను. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఫారెస్ట్ అయితే జర్నీ చేయాలి కొంచెం దూరం అయితే. సో వెళ్దాం రండి. ఫ్రెండ్స్, మన ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ స్టెప్స్ ఎక్కైతే పైకైతే వెళ్ళాలి. అక్కడైతే సోమవారి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ సోమవారిని దర్శనం చేసుకుందాం. మీకు అక్కడ ఇంకా చిన్న చిన్న గృహాలు అయితే కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. సో ఇప్పుడైతే మనం వెళ్దాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉన్నాయి స్టెప్స్ అయితే. ఇలా స్ట్రైట్గా అయితే ఉన్నాయి, 90 డిగ్రీస్ యాంగిల్ అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈ స్టెప్స్ అయితే ఎక్కాలి. ఇక్కడ ఎక్కే స్టెప్స్ ఈ పక్క ఉన్న చూడండి, ఈ పక్క ఇంకో స్టెప్స్ ఉన్నాయి. సో ఇది దిగడానికి అయితే పెట్టారు. ఇది మధ్యలో అయితే సపోర్ట్ కోసం పడిపోకుండా దీన్ని పట్టుకొని అయితే ఎక్కడానికి అయితే పెట్టారు, ఇది ఐరన్ రాడ్లు అయితే. సో మనం వెళ్దాం రండి. చాలా ఎండ్ అయితే కూడా ఉన్నది, త్వరగా వెళ్ళేసి మీకు టెంపుల్ అయితే చూపిస్తాను. సో వెళ్దాం రండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ లోయ ఎలా ఉందో అక్కడ చూడండి. అక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు సగం దారికి అయితే పైకి అయితే స్టెప్స్ అయితే ఎక్కాము. ఇంకా అన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి చూడండి, కనీసం ఇంకొక 100 స్టెప్లు అయితే పైకి అయితే ఉంటాయి. పైకి దిగలుదాం అండి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, స్టెప్స్ కూడా ఎలా కట్టిపెట్టారు. ఈ బండరాయికే చెక్కారు అలా స్టెప్స్ అయితే, చాలా బాగుంది కదా. అక్కడ మనకి నేషనల్ హైవే కూడా ఉంది. నేషనల్ హైవే నుంచి ఇది ఈ టెంపుల్కి రావాలంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుందండి. ఆ నేషనల్ హైవే చిత్తూరు టు తిరుపతి నేషనల్ హైవే అది. మీరు ఎవరైనా తిరుపతి నుంచి రావాలన్నా, ఇటు బెంగళూరు నుంచి చిత్తూరు నుంచి రావాలన్నా కూడా ఈజీగా ఉంటుంది ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే రావాలంటే. సో ఇక్కడ హైవేలో దిగేసి ఇక్కడ నేండ్రగుంటలో దిగేసి అక్కడి నుంచి ఏదో ఒక వెహికల్ పట్టుకుని వచ్చేయచ్చు ఇక్కడికి. అబ్బా చాలా ఎండ ఉందండి, సమ్మర్ కదా, సమ్మర్ స్టార్ట్ అయిపోయిన వల్ల విపరీతమైన ఎండలో. మనం ఇప్పుడు ఒక 90% అయితే స్టెప్స్ అయితే ఎక్కేసినాం. ఇక్కడ 2 చోట్ల అయితే స్టెప్స్ అయితే కొట్టారండి. అక్కడ ఆ స్టెప్స్లో వెళ్ళ ఆ పక్కన స్టెప్స్లో వెళ్ళాలంటే కొంచెం జాగ్రత్తగా దిగాలి దిగేటప్పుడు అయితే. ఇదైతే కొంచెం బాగుంది, వెనక్కి చూడకుండా అయితే ముందుకైతే ఎక్కాలి. సపోర్ట్ కోసం ఇలా ఐరన్ కడ్డీలు అయితే పెట్టారు చూడండి. గెస్ అయితే ఎలా వస్తుందో, మాట్లాడడం కూడా కావట్లేదు. పైన మనకి వాటర్ కూడా ఉంటాయని తెలిసింది, చూద్దాం రండి ఒకసారి వాటర్ ఉంటుందో లేదో. వాటర్ లేకపోతే మాత్రం అయిపోతుంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంటుంది. నేను తీసుకొచ్చిన బాటిల్ అయితే వాటర్ అయితే అయిపోయింది. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక పెద్ద బండ అయితే ఉంది. ఆ బండి కింద ఒక చిన్న కేవ్ కూడా ఉంది. సో మీకు అది నెక్స్ట్ చూపిస్తాను. మన టెంపుల్ చూసినాక మొత్తం మీకు ఇక్కడ ఉన్న కేవ్స్ మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో మధ్యలో ఎక్కడ ఆపకుండా అండి, కంప్లీట్గా అయితే వీడియో చూడండి. సో ఫైనల్గా మనం అయితే స్టెప్స్ అయితే ఎక్కేసినాం, టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం.
అబ్బా అక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే నేను టెంపుల్. మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే వెళ్దాం రండి ఫ్రెండ్స్. టెంపుల్ ముందర అయితే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఒకసారి టెంపుల్ అయితే ఇలా ఉంది. స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక ధ్వజస్తంభం అనేది పెట్టుంటారు. సో ఇక్కడ చూడండి ధ్వజస్తంభం అయితే ఎలా ఉందో. సో చాలా పెద్ద ధ్వజస్తంభం అయితే ఉన్నది. అలానే ఇక్కడ ధ్వజస్తంభం ముందర మనకి ఇక్కడ నంది విగ్రహం అయితే పెట్టారు చూడండి ఒకసారి. చిన్న నంది విగ్రహం అయితే పెట్టారు స్వామివారి ఎదురుగా. అయితే అక్కడ స్వామివారు అయితే ఉన్నారు, వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్వామివారి అయితే చూడండి, శివలింగం అయితే ఎలా ఉందో. ఇదంతా ఒక చిన్న గృహ. ఈ గృహ అయితే స్వామివారికి ప్రతిష్ఠించినారు. చాలా బాగుంది కదా. అలానే పక్కన ఇక్కడ విఘ్నేశ్వరుని కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామివారిని అది చూడండి ఒకసారి. అలానే ఇక అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఒకసారి చూద్దాం రండి అక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ పార్వతి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించినారు. సో అమ్మవారిని అయితే ఒకసారి చూడండి. ఇది కూడా ఒక చిన్న గృహ. ఈ గృహలో అయితే అమ్మవారిని అయితే ప్రతిష్ఠించినారు. అక్కడ దీపం అనేది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అలా చూడండి. ఇక్కడ ఒక చిన్న కోనేరు అయితే ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ వాటర్ అనేది ఎప్పుడు ఇమికిపోదు. ఎంత ఎండ వచ్చినా కూడా ఇక్కడ వాటర్ అనేది ఇలానే ఉంటుంది. ఈ వాటర్ కూడా చాలా కూల్గా ఉంటుంది, ఐస్ వాటర్ లాగా ఉంటుంది. ఈ వాటర్ని అలానే తాగుతారు. ఈ వాటర్తోనే స్వామివారి అభిషేకం కూడా చేస్తారు. సో ఒకసారి చూద్దాం వాటర్ ఎలా ఉందో. అలానే ఇక్కడ బకెట్ కూడా పెట్టారు ఈ వాటర్ని అయితే తోడుకోవడానికి. ఈ బకెట్తో ఇలా వాటర్ తీసుకొని సో వాటర్ కూడా చూడండి ఎంత తేటగా ఉన్నాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. వాటర్ కూడా ఒకసారి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. వాటర్ అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వాటర్ కూడా ఈ వాటర్ను తాగుతారు కూడా తాగుతారు. చాలా బాగుంది వాటర్ కూడా. ఇదేనండి కేవ్ అయితే. గృహ అయితే చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇప్పుడు మీకు లోపలికి అయితే చూపిస్తున్న గృహం అయితే రండి. చూస్తున్నారు కేవ్ అయితే ఎలా ఉందో. చాలా పెద్ద గృహ అయితే ఇది. ఇక్కడ ఒకప్పుడైతే కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఇక్కడ ఋషులు అయితే తపస్సు చేసేవారు. ఇక్కడ ఈ గృహంలోనే తపస్సు చేసేవాళ్ళు. ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుని ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగించేవాళ్ళు. చూడండి ఎంత బాగుందో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకసారి చెక్ చేదలకుండా ఎలా ఉందో ఒకసారి చూడండి గృహం అయితే ఎంత బాగుందో. ఇక్కడైతే కొంచెం మట్టితో అయితే పడిపోయిందనేసి ఒకప్పుడు ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ పడిపోయిందనేసి ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు పెట్టి కొంచెం మట్టితో అయితే కట్టిపెట్టారు. ఇది ఇలా ఉండ ఇలానే ఉండాలనేసి. మనకి ఇంకా పక్కన ఇంకా వేరే గృహం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. వెళ్దాం రండి. చూసారు కదా ఆ గృహం అయితే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గృహం వెళ్ళాలంటే దారి అయితే ఎలా ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద రాళ్ళు రప్పలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం అయితే ఆ గృహం అయితే వెళ్ళాలి. వెళ్దాం రండి, చూపిస్తాను మీకు మొత్తం. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ పెద్ద చాలా షార్ప్గా ఉన్నాయి రాళ్ళు కూడా. అయితే కొంచెం తగిలితే మాత్రం బ్లడ్ అయితే వచ్చేస్తుంది. ఫైనల్గా అయితే మనం గృహ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎటు చూసినా గృహలే ఉన్నాయి. ఇటు చూసిన దారి ఉంది, అటు చూసిన దారి ఉంది, కానీ
వెళ్ళాలంటే మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఒక చిన్న రూమ్ లాగా ఉంది గృహ, అయితే చాలా బాగుంది. మనం ఇక్కడికి వెళ్ళాలంటే నాకు తెలిసి అలా తిరుపతి అయితే వెళ్ళాలి. ఈ గ్యాప్లో అయితే వెళ్ళడం అయితే అసాధ్యం, అసలు వెళ్ళలేము. పోయినా అనుకోండి ఏర్పోతాం. మనం ఇప్పుడైతే ఈ దారిలో అయితే వెళ్దాం. ఇక్కడ ఒక పెద్ద గుంత కూడా ఉంది. ఇక్కడ దిగేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే పడితే మాత్రం కాళ్ళు చెత్త విరిగిపోతాయి. ఫ్రెండ్స్ ఈ గృహంలో అయితే గబ్బిలాలు కూడా చాలా ఉన్నాయి, చాలా సౌండ్స్ కూడా చేస్తున్నాయి. అవి ఏడ మొహాన్ని కొడతాయని భయం వేస్తుంది ఒక్కొక్క. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు గృహ లోపల నుంచి బయటికి అయితే వచ్చాం, వెనక భాగానికి కొంచెం వచ్చాం. మనం ఇదంతా వెళ్ళాలంటే ఇంకా అక్కడంతా పెద్ద పెద్ద మూడులు అంతా ఉన్నాయి, అక్కడి నుంచి వెళ్ళడానికి కొంచెం చాలా కష్టమే నాకు తెలిసి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంత సీ యూ, బై, టాటా.